ముఖ్యంగా మీరు చూస్తే ఒక నియంత్రకి అధికారం వస్తే ఏ రకంగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తారో దానికి పరాకాష్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన. మీరు ఆలోచన చేసినట్లయితే మీడియా మిత్రులారా, వాస్తవాలను మీరు కూడా చూసి కూడా మీకు కళ్ళుండి కళ్ళు లేనట్లు, చెవులుండి లేనట్లుగా మీరు కూడా యాక్ట్ చేస్తున్నారు ఈ ప్రభుత్వానికి భయపడి. నిజంగా నన్ను కారులో దింపడం మీరు చూశారు. నేను ఎక్కడా ధర్నా చేసలేదు. దమ్ముంటే మీరు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ నేను ధర్నా చేసినట్లు కానీ, నేను నా పబ్లిక్ని ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేసినట్లు కానీ ఉంటే విజువల్స్ వేసి చూపించండి, నాకు నేను శిక్ష వేసుకుంటాను. అంతే తప్ప ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో, కుట్రపూరితమైనటువంటి పనులతో ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్ళిపోతారో ఒకసారి ఆలోచించమని అడుగుతున్నా. ఈ రోజున పోలీస్ బాసులు కావచ్చు, వాళ్ళ కింద వాళ్ళు కావచ్చు, ఇలాంటి దుర్మార్గమైన పనులు చేసి రేపు పొద్దున మీరు రిటైర్ అయిపోయినా మీకు పనిష్మెంట్ తప్పదు. ఒకవేళ రిటైర్ అయిపోయామో మేమేమి మాకు ఆ దాంట్లో మేము బయటకు వచ్చేసాం కదా అని మీరు అనుకోవచ్చామో, కానీ మీ యొక్క కుర్చీల కోసం, మీ యొక్క పదవుల కోసం మీరు చెంచాగిరి చేసి ఎవరి జీవితాలతో చెలగాటం ఆడతారని అడుగుతున్నాం. ఈ వ్యవస్థ మీద, ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ మీద, రెవెన్యూ వ్యవస్థ మీద, ఈ యొక్క యంత్రాంగం మీద ప్రజలకి ఒక అవనమ్మకం ఏర్పడతా ఉంది. ఎందుకంటే మేమేమైనా బయటకు వస్తే మమ్మల్ని తప్పుడు కేసులు పెడతారేమో, ఇరికిచ్చేస్తారేమో, ఎవరైనా మాకు సంఘీభావంగా వస్తే వాళ్ళ బళ్ళను బద్దలు కొట్టడం, వాళ్ళ తాళాలు లాక్కుంటాం, వాళ్ళని హింసించటం, ఏంటి ఇది అని అడుగుతున్నా. నీకు ఒక్కడికే వచ్చింది అధికారం ఇన్ని సంవత్సరాల్లో, ఇంతకుముందు ఎంతమంది ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పనిచేయలేదు? దానికి సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే సిబిఐకి మా కేసులు, నీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పోలీస్ యంత్రాంగం మీద మాకెవరికి నమ్మకం లేదు. ఎందుకంటే కారులో ప్రయాణిస్తున్నా, టోల్గేట్ దగ్గర జరిగింది అంటున్నావు, టోల్ ప్లాజా దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి, సీసీ కెమెరా లెగాలోనే ఇదంతా జరిగింది. నువ్వు దమ్ముంటే బయటపెట్టు, వాస్తవాలేంటో బయట పెట్టి మమ్మల్ని ఈసారి కాదు ఇంకా 100 రోజులు, నువ్వు ఎన్ని నెలలు అయితే 16 నెలలు జైల్లో ఉన్నావో అన్ని 16 నెలలు కాదు 32 నెలలు జైల్లో పెట్టు, నేను శిక్షణ అనుభవించడానికి సిద్ధంగా ఉన్నావు. నువ్వు 11 కేసుల్లో ముద్దాయి, నువ్వు దేశద్రోహం కేసుంది, నీకే అంత పొగరుంటే బెయిల్ మీద వచ్చినోడికి మేము ఏ తప్పు చేయకోకుండా నువ్వు పెట్టినటువంటి అక్రమ కేసుల్లో మేము జైల్లో ఉన్నాం తప్ప మేమేం ద్రోహం చేసి జైల్లో ఉండలేదు, మేమేం దోపిడీలు చేసి ఉండలేదు. నువ్వు ఇప్పటికైనా నీ నడక మార్చుకుని ఎందుకు నేను ఇలా చేస్తున్నానని చెప్పి పునరాలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి నీకుంది. లేదంటే ఏదో ఒకరోజు నువ్వు పశ్చాత్తాపడిన రోజు దగ్గరలో ఉందని చెప్పి ఈ సందర్భంగా నీకు తెలియజేస్తున్నాం. ఏదేమైనా అచ్చెన్నాయుడు గారిని ఆ విధంగా సజ్జనించుకున్నటువంటి వ్యక్తిని, ఆయన ఉపనాయకుడిని ఆ రకంగా బిహేవ్ చేయటం ఇది చాలా మేము ఖండిస్తున్నాం. ఈ విధంగా మరి ప్రజాస్వామ్యాన్ని ఒక రకంగా అపహాస్యం చేయటమే. అచ్చెన్నాయుడు గారు శాసనసభలో నాయకుడిగా ఉన్నాడు, ఆయన ఎక్కడ పారిపోతాడని చెప్పి ఆ విధంగా తీసుకురావాల్సిన అవసరం ఏముంది? నిజంగా తప్పు జరగలేదు అని ఆయన అంటున్నారు, మేము అంటున్నాము జరిగింది అని చెప్తే నువ్వు చెయ్యి. దానికి ఒక పద్ధతి, ఒక విధానం, ఒక మంచి చెడ్డ ఉన్నాయి, లేదని అంటులా అని ఆ విధంగా ఆ రకంగా హింస పెట్టి అసలే కోవిడ్తో ప్రపంచకం అల్లాడిపోతుంటే, దేశం అల్లాడిపోతుంటే, రాష్ట్రం అల్లాడిపోతుంటే నీకు ఈ యొక్క పైచాచిక ఆనందం అవసరమా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నాను నేను. ఎక్కడ పారిపోతున్నాడని అచ్చెన్నాయుడిని ఈ రకంగా కష్టకట్టావు, మేమేం చేసామని ఈ రకంగా చేసావు, జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి వీళ్ళందరినీ కూడా నువ్వు కేవలం కావాలని అధికారులను బెదిరించి తప్పుడు కేసులు పెట్టించి కటకటాలు పక్కన పెడతావే తప్ప నువ్వు జైల్లో ఉన్నావు కదా అని ప్రతి వాడు జైల్లోకి వెళ్ళాలని నీ యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇది సంఘానికి, సమాజానికి, ప్రతి ఒక్కరికి కూడా చేటు కలిగిస్తుంది. నీ దగ్గర పనిచేస్తున్నటువంటి ప్రతి ఉద్యోగి కూడా రాబోయేటువంటి రోజుల్లో ఇబ్బంది పడే పరిస్థితి, వాళ్ళ కుటుంబాలను కూడా నువ్వు చేస్తున్నావు అని చెప్పుకోవడం ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఏదైతే రాజ్యాంగం ఉందో దాన్ని గౌరవించవలసినటువంటి పోలీస్ ఆఫీసర్లు ఈరోజు చట్టాన్ని తొంగలో తొక్కి ఏ రకంగా అవినీతిగా అక్రమంగా తెలుగుదేశం పార్టీ పేరు చెబితే లోనయ్యేలో ఆ రకంగా మరి నీ కార్యకర్తలాగా వాళ్ళని వాడుకుంటా ఉన్నావు. రేపు భవిష్యత్తులో వాళ్ళందరికీ కుటుంబాలకు నువ్వు బాధ్యత వహిస్తావా జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నాను. నువ్వు ఎందుకు ఇటువంటి తప్పుడు పనులు చేపిస్తున్నావు? దీనివల్ల సమాజంలో వాళ్ళకు ఒక గౌరవం పోతుంది, చట్టం మీద ఉన్నటువంటి విలువలు పోతున్నాయి. మాకు దిక్కు న్యాయస్థానం తప్ప వేరే దిక్కు లేకోకుండా ఈరోజు ఏకాకిం చేసావు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళని చెప్పి కూడా ఈ సందర్భంగా నీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తప్పనిసరిగా నాకు జరిగినటువంటి అన్యాయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకుని వెళ్ళి తప్పనిసరిగా కోర్టులో కొట్లాడతాం. ముఖ్యంగా మీడియా మిత్రులారా, మీరు కూడా భయపడవద్దు.
ఇవాళ ఎప్పుడు పోయినా ఒకసారి పోతాం, మీరు పోయినా నేను పోయినా, కానీ వాస్తవాలు. మీరు ఒక్కళ్ళు కూడా దాని గురించి అన్యాయంగా పెట్టారు, అక్రమంగా మా కళ్ళ ముందు పెట్టారని చెప్పి ఎవడన్నా ఒక్క వాయిస్ ఇచ్చాడంటయ్యా? ఇప్పుడు నేను చెప్తున్నా, ఒక్క టీవీ ఎవడన్నా దమ్ముగల వేయగలుగుతారా ఆ మాటనే? అంటే మీకు మైలేజ్ వచ్చేది, మీకు మెసేజ్లు వచ్చేయి, మీకు రేటింగ్ పెంచుకునే టీవీ వార్తలు మాత్రం వేస్తారు, కానీ వాస్తవాలు మీ కళ్ళతో చూస్తే కూడా, మీ చెవులతో వింటే కూడా మీకు కానరాదా మిత్రులారా అని అడుగుతున్నా. మీరు బాధపడమాకండి, నేను అడుగుతున్నానండి. ఎవరినైనా అట్లాగా మాట్లాడతాను, నన్ను కూడా తప్పులుంటే మాట్లాడతారు. మీరేం మిమ్మల్ని ఏం వదిలిపెట్టరు కదా. ఇది కూడా మీ తప్పు కూడా మీరు అంగీకరించాల్సిన అవసరం ఉంది. మీ మనసులో అయినా సరే పైకి మాకు చెప్పలేకపోవచ్చు, మరి ఇప్పటికైనా వాస్తవాల్ని ప్రజలకు తెలియపరచమని చెప్పి చేతులెత్తి మీ అందరిని కూడా కోరుకుంటున్నా. మీరేం సాక్షి మీడియా కాదు, అన్ని మీడియాలో ఉన్నాయి, అందరూ ఉన్నారు. వాస్తవాలు చెప్పడం మీకెందుకు భయం? థ్యాంక్ యూ.